Namaste, welcome to Vizag Local News. In Aruna, on the government headlines. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మంచుమర్తి అనురాధ గెలుపొందిన శుభ సందర్భంలో జీకే వీధి మండల టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు జీకే వీధి మండల టీడీపీ అధ్యక్షులు మొక్కలి రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన పట్టవదల మరియు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో కూడా టీడీపీ విజయం సాధించడంతో వైసీపీ పార్టీకి ఒక గుణపాఠం. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వ వైఖరి మార్చుకుని రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటు రాష్ట్ర అభివృద్దికి కృషి చేయాలని, లేకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం అని అన్నారు. ప్రజానీకానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు మురళ కోటేశ్వరరావు, జీకేవీధి మండల టీడీపీ యువత అధ్యక్షుల్ని. మరి ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం, శుభ సందర్భంగా కూడాను ఈ ఉగాది వారం సందర్భంగా మరి మా పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి బలపరిచినటువంటి ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీగా అనురాధ గారు గెలుపొందడం ఇది చరిత్ర. మరి ఇటువంటి శుభ సందర్భంగా మరి మా పార్టీకి చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ రోజున మేము జీకేవీధి మండలం నుంచి అనురాధ గారు గెలుపు వరకు గెలుపుపై మేము మంచిగా ఆశించి ఈ రోజున ఆ గెలుపుని మేము స్వీకరించి ఈ రోజున కేక్ కట్ చేయడం జరిగింది. మరి అనురాధ గారు గెలుపు రేపటి చారిత్రక ఎన్నికలకి విజయం అవుతుంది. మరి ఇంతే కాదు, మొన్న మార్చి ఇరవై మూడున జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరి రాష్ట్ర వ్యాప్తంగా 3 స్థానాల్లోనూ కూడా మా పార్టీ గెలుపొందడం ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. ఇది ప్రజల విజయం, యువత విజయం, పట్టభద్రులు మేధావులు విద్యార్థులు అటువంటి విజయం ఇది. మరి రేపటి మార్పుకు తోడ్పడుతున్నటువంటి విజయాన్ని ఇది తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనటువంటి విజయమని నేను సంక్షేమం చేసుకుంటున్నాను. మరి ఇంతే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగటం లేదు. మరి ఈ విషయంలోనైతే ఇప్పుడు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ద్వారా ఎమ్మెల్సీ అనురాధ గారు గెలవడం అనేది చాలా కీలకం. మాకు ఉన్నటువంటి మాకు ఈ పార్టీ తరఫున గెలుపొందినటువంటి 20